అర్ధరాత్రి మా కార్యకర్తలు మా నాయకుల ఇళ్లపై చొరబడి వాళ్ళని భయభ్రాంతులకు గురిచేసి మైనార్టీ సోదరుల ఇళ్లలోకి వెళ్ళి బుర్ఖాలో ఉండే మహిళలను ఇబ్బంది పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి గారు నిరసన కూర్చోవడం జరిగింది. ఆ రోజే మేము చెప్పినాం ఇంకా దాడులు జరగడానికి అవకాశం ఉందని రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండ్రు. ఇది కొడంగల్ ప్రజల మీద జరుగుతున్న దాడులలో ఇది కొనసాగింది. మేము చెప్పింది ఏదైతే ఉందో అదే జరుగుతుంది వరుసగా. నిన్న రాత్రి 3 గంటల సమయంలో తలుపులు బద్దలు కొట్టి నేనున్నాను రూమ్లో, సార్ ఉన్నారు, మా పాప ఉంది, మేము ముగ్గురం రూమ్లో ఉన్నప్పుడు తలుపులు దబదబా కాదు 5 నిమిషాల వ్యవధిలో 50 మంది పోలీసులు తలుపులు విరగొట్టి ఒక టెర్రరిస్ట్ని ఈడ్చుకెళ్ళినట్టు బరబరా ఈడ్చుకొని పోలీసులకి హక్కు ఉంటుందండి. ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి, ఎప్పుడు పడితే అప్పుడు, ఏ సమయంలో పడితే ఆ సమయంలో ఐడి కార్డులు చూపించకుండా చకచక ఎత్తుకొని వెళ్ళిపోవచ్చా? ఇలాంటి హక్కు ఏమైనా పోలీసులకు రాజ్యాంగం కల్పించిందా? ప్రజాస్వామ్య వ్యవస్థలో అసలు నిరసన తెలిపే హక్కే లేదా? ఇది రాజ్యమా లేకపోతే ప్రజాస్వామ్యం? మీరు కూడా ఆలోచించేయండి. ఎందుకు అరెస్ట్ చేస్తున్నామని చెప్పే సమయంలో వాళ్ళు మాట్లాడలేదండి. అరెస్టుల గురించి వాళ్ళు అసలు ఏం చెప్పలేదు. వచ్చిన వాళ్ళు టాస్క్ ఫోర్స్ వల్ల, ఇంటెలిజెన్స్ వల్ల, సాధారణ పోలీసు వల్ల మాకు తెలియదు. ఒక్క వ్యక్తి మాత్రం మేము అడిగినప్పుడు పై అధికారుల ఆర్డర్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది. అంతే, వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయిండ్రు. మేము చెప్పేది ఒకటే, మా కార్యకర్తలకు కానీ ఎవరికి కానీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఇది కొడంగల్ ప్రజల మీద జరుగుతున్న దాడి. కొడంగల్ కుటుంబ సభ్యులకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ మేము ఒకటే పిలిపిస్తున్నాం, మీరు సంయమనం పాటించండి. మీరు ఎక్కడ వైలెన్స్కి దిగకూడదు. మన నిరసనని, మన బాధని ఈ తెలంగాణ బిడ్డ రేవంత్ రెడ్డి గారి మీద మనకున్న అభిమానాన్ని మనం ఓటు రూపంలో చూపిద్దాం. ఈ నియంత పాలనకి ఇక్కడితో చరమగీత పాడుతాం. ఆయన ఓటమి భయంతో ఇవన్నీ చేస్తున్నాం. మేము అడిగింది ఒకటే, కొడంగల్ అభివృద్ధిని అడ్డుకుంటూ మా వ్యక్తుల మీద, మా ప్రజల మీద దాడులు చేస్తూ ఇక్కడికి వచ్చిన కార్యక్రమం ఎట్లా చేసుకుంటారు మీరు? మీరు దానికి సమాధానం చెప్పండి. మాకు నీళ్లు రాకుండా ఆపిండ్రు, మా కాలేజీలు రాకుండా ఆపిండ్రు, మా సిమెంట్ ఫ్యాక్టరీ రాకుండా ఆపిండ్రు. దానికి మేము సమాధానం చెప్పమన్నాం. ఆ సమాధానం చెప్పకుండా మీరు వచ్చి ఇక్కడ ఎన్నికల కార్యక్రమం చేసుకొని వెళ్ళకూడదు, మీరు సమాధానం చెప్పమని మేము విజ్ఞప్తి చేసినాం. ప్రజాస్వామ్యంలో మేము నిరసన తెలియజెప్పే హక్కు మాకు కూడా ఉంది. పోలీసులు కూడా ఇలా అరాచకంగా చేయకూడదు. మేము మా అభిమానులకు కానీ కొడంగల్ కుటుంబ సభ్యులకు చెప్పేది ఒకటే, మీ అభిమానాన్ని మీ మనసులో పెట్టుకోండి. పోలింగ్ బూత్ లో మిమ్మల్ని ఎవ్వరు ప్రభావితం చేయలేదు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.